మరి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. రెడ్డిపాడు కెపాసిటీని రెట్టింపు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. జనవరి మాసంలోనే ఇదే గాంధీ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి సూటిగా ప్రశ్నించాను చంద్రశేఖర్ గారు. దీనిపైన మీ వైఖరి ఏమిటి అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎలాంటి జవాబు రాలేదు. గత వారం 5వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GO 203 ద్వారా వాళ్ళు మిగతా అన్ని అంశాలకు కావలసినటువంటి అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి అనేది దాని గురించి మాట్లాడేటువంటి ఎక్కడా దాఖలాలు లేవు. గతంలో 2004లో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు స్తోమత ఆనాడు ఉన్నటువంటి 11,000 క్యూసెక్స్ల నుండి అంటే గతంలో 11,000 క్యూసెక్స్ అంటే రోజుకి ఒక టీఎంసీ నీటిని అక్కడి నుంచి వినియోగించుకోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేసినటువంటిది శ్రీశైలంలో శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకోవడానికి నికర జలాలు చెన్నై పట్టణానికి 15 టీఎంసీలు అదేవిధంగా 21 టీఎంసీ రాయలసీమకు మొత్తం 36 టీఎంసీల నికర జలాలను అక్కడి నుంచి వినియోగించుకోవడానికి దాంతోపాటు 90 రోజుల పాటు కృష్ణలో వచ్చేటువంటి వరద నీరును కూడా అక్కడి నుంచి మళ్లించి రాయలసీమలో ఉన్నటువంటి వరద నీరు ఆధారిత ప్రాజెక్టులకు నీరుని వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కర్ణాటకలో అల్మట్టి నారాయణపూర్లో నిర్మాణం అక్కడ ప్రాజెక్టులు నిర్మాణమైన తర్వాత అక్కడ కెపాసిటీస్ పెంచిన తర్వాత వరద నీరు 90 రోజులు కాకుండా కేవలం 30 రోజుల వరకు లభ్యమవుతుంది. అందుకని పోతిరెడ్డిపాడు స్తోమతను పెంచుకోవాలని 11,000 క్యూసెక్స్తో రోజుకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకునేటువంటి అవకాశం ఉంటే దాన్ని 40,000 క్యూసెక్స్లకు పెంచుకోవాలని ముందు తర్వాత 44 అని ఒక శంకుస్థాపన కూడా చేయకుండా చేపట్టినటువంటి ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు.